తానొక స్త్రీ అనే కనీస విషయాన్ని కూడా మర్చిపోయి వేరే రాజకీయ పార్టీ మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ మంత్రులు వాళ్ళ కుటుంబ సభ్యులు మరీ ముఖ్యంగా వాళ్ళ ఇంట్లో స్త్రీల మీద కూడా నీచాతి నీచంగా ఫేకులు ఎడిటింగ్లు మాటలు మాట్లాడుకుంటూ ఉండే విదేశాల్లో ఉండే అది లండన్లోనే ఉంటుందట ఒక పోకిరికి ఒక పోకిరి అమ్మాయికి బహిరంగంగా నారా లోకేష్ చంద్రబాబు నాయుడు గారు మద్దతు పలికి ఏకంగా చంద్రబాబు నాయుడు గారు కనుక ఫోన్ చేసి మీరు ధైర్యంగా ఇలాగే కొనసాగండి మీకు మేముంటాము అని చెప్పి సపోర్ట్ చేసి ట్విట్టర్లో కూడా ఆ అమ్మాయిని వేధించడం అంటే తన వాక్ స్వాతంత్రాన్ని హరించడం ప్రజాస్వామ్యానికి ముప్పు అని చెప్పి పోస్టులు పెట్టే స్థాయికి 45 సంవత్సరాల రాజకీయ అనుభవం 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా 25 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తి ఈ స్థాయికి వచ్చారు అంటే ఒక్కసారిగా నేనైతే దాన్ని అసలు డైజెస్ట్ చేసుకోలేకున్నాను. అండ్ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఇంకా మీడియా వీళ్ళందరూ కలిపి ప్రజాస్వామ్య పరిరక్షణ అవార్డులు అనేది ఒక ప్రదానం చేసి దానికి కొన్ని క్వాలిఫికేషన్స్ పెట్టాలి. అటు అది జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంలో ఆడవాళ్ళను ఎవరు ఎక్కువ ఎంతగా ఫేక్ ఎడిటింగ్లు చేస్తే ఎవరు ఎక్కువ ఎంతగా అసభ్యంగా తిడితే ఎవరు ఎక్కువ అంతగా బరి తెగించి మీదుగానే గొడ్డలు ఉడిచుకొని అటు సైడ్ వాళ్ళను విచ్చలవిడితనం అటు సైడ్ వాళ్ళ మీద ప్రదర్శిస్తే అంత మంచిగా రివార్డులు మధ్యలో బోనస్లు ఈ అవార్డు రివార్డు ప్రైజ్ కూడా కలుగుతుంది. ఇందులో ఎవరైనా కనుక మహిళలు ఉంటే వాళ్ళను ప్రత్యేకంగా సత్కరించబడతారు అని చెప్పి ఏదైనా ఒక అవార్డులో ప్రకటన ఇస్తే సరిపోతుందేమో. ఇలాంటి పోకిరీలకు బహిరంగంగా మద్దతు ఇచ్చి మళ్ళీ ఇటువంటి పోకిరీల ఇంకా నాకు అంతకుమించి పదాలు వాడడం నా చేత కాదు కాబట్టి నేనంత ఘాటుగా మరీ బరి తెగించే మాటలు నాకు రావు కాబట్టి ఆ పోకిరి అనే మాట అనగలుగుతున్నాను. ఇంకా అంతకుమించి పదాలు ఏదైనా వస్తే మీరు వాడేసుకోండి, మీ ఆ వాడకానికి ఏం అబ్జెక్షన్ ఉండదు బరి తెగించిన వాళ్ళ దగ్గర. అయితే అటువంటి అవార్డుది ఏమైనా సత్కరించి ఇటువంటి వాళ్లకు ఇస్తే బెటర్ ఏమో అని అనిపించింది. అంతకు మించి ఏమైనా ఇచ్చినా పర్లేదేమో. అయితే క్వాలిఫికేషన్ ఏంటి అంటే ఇలాంటివి, ఎంత ఎక్కువ తిడితే ఎంత ఎక్కువ ఫేక్ ఐటీలు పెడితే అంత మంచి ప్రైజ్ మనీలు ఇస్తాము అని చెప్పి ప్రైజ్ మనీలు ఇస్తామని మళ్ళీ ఇదే మీడియాలోనే ఇదే పార్టీలకు చెందినటువంటి ఈ వ్యక్తులే నిధులు బోధిస్తూ ఉంటారు. ఏమని అవ్వా అవ్వా జగన్ అవ్వా మహిళలందరూ ఉండగా పెళ్ళిళ్ళ గురించి ఏంటా మాటలు అని నిధులు బాబోయ్ ఏం చెబుతూ ఉంటారంటే ఎంత దారుణం. ఇటువంటి వాళ్ళేమో జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఇంట్లో కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ భార్య గారు వాళ్ళ చివరికి కుమార్తెల మీద కూడా చాలా నీచాతి నీచంగా ఫేక్ ఎడిటింగ్లు పోస్టులు పెడితే మాత్రం వాళ్ళేమీ అనొద్దు. ఉల్టా వాళ్ళు కనుక ఇటువంటి వాళ్ళ మీద అవే పెడితే ప్రజాస్వామ్య పరిరక్షణకి ముప్పు వాటిల్లిందా. ఇటువంటి వాళ్ళ వలన ఇటువంటి చెత్త చెదారం ఇటువంటి వాళ్ళు అసలు స్త్రీ ఇల్లుగా చెప్పుకోవడానికి కూడా వాళ్ళకి అర్హత లేదు. అటువంటి వాళ్ళ వలన ప్రజాస్వామ్యానికి ఇటువంటి చెత్త వలన ప్రజాస్వామ్యానికి ప్రమాదం వాటి లేదే. ఇటువంటి వాటి వలన ఇక్కడ ఎవరైనా అనుకోవచ్చు మళ్ళీ మరి ఇటు సైడ్ వాళ్ళ కుటుంబ సభ్యులను ఎటువైపు వాళ్ళ కుటుంబ సభ్యులను నీచంగా మాట్లాడినా అంతకు మించిన జుగుప్సాకరమైంది మరొకటి లేదు. నేను మాట్లాడుతున్నది అట్లా నీచంగా మాట్లాడే వాళ్ళ గురించే కాదు, అటువంటి వాళ్లకు మద్దతు ఇచ్చే బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉన్నోళ్ళు చంద్రబాబు నాయుడు గారిను లేకపోతే పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యులను ఎవరైనా కనుక నీచంగా చండాలంగా మాట్లాడాలనుకోండి అటువంటివి ఇటు సైడు ఎవరైనా పార్టీ అధ్యక్షులు సమర్థించినా అంతకుమించి నీచం ఇవ్వట్లేదు. ఎవరు ఎవరికి మద్దతు ఇచ్చినా నిలదీయాల్సిందే, ప్రశ్నించాల్సిందే, అడగాల్సిందే. ఇటువంటి చెత్తకేందయ్యా మీరు బాధ్యతాయుత పదవిలో ఉండి స్థానాల్లో ఉండి మద్దతు ఇచ్చేది మరి ఇప్పుడు ఎలా ఇస్తున్నారు? ఇంత ఓపెన్గా మద్దతు ఎలా ఇస్తున్నారు? మళ్ళీ వీళ్ళు మాట్లాడితే నేను చెప్పాను కదా వీళ్ళు మాట్లాడితే చెవులకు వింపుగా కమ్మగా ఉండాలి, అటు సైడ్ వాళ్ళు మాట్లాడితే ఏమో బూతులు. ఇది ఒకటే కదా మనం చూసాం చాలానే, జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారి పెళ్ళిళ్ళ గురించి మాట్లాడితే బూతు,
పవన్ కళ్యాణ్ గారు పెళ్లిళ్ళు చేసుకుంటే లోక కళ్యాణం కోసం. ఆ ఒక టీడీపీకి చెందిన ఒక వ్యక్తి పార్టీ ఆఫీసులో కూర్చొని జగన్మోహన్ రెడ్డి గారిని బోసడీకే అని తిడితే లోక కళ్యాణం కోసం. బోసడీకే అని చెప్పి మీనింగ్ ఇది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఓపెన్ డయాస్ మీద నుంచి చెబితే అది బూదు. పవన్ కళ్యాణ్ గుట్టలు ఊడదీసి కొడతా అని చెప్పి బహిరంగంగా అంటే లోక కళ్యాణం కోసం. ఆయన గుడ్డలు ఊడదీసి కొడతాడంట, ఏం మాటలు అవి అని చెప్పి కనుక జగన్ గారు చెబితే అయ్యో బూతు అది. రాహుల్ గాంధీ బ్రహ్మచారి, రాహుల్ గాంధీకి పెళ్లి కాలే మరి బ్రహ్మచారా కదా, నాకైతే తెలియదు అంటే అబ్బా లోక కళ్యాణం కోసం ఆ స్టేట్మెంట్ అని పవన్ కళ్యాణ్ ఇలా అంటున్నాడు అని చెబితే బూతు. వీళ్ళు చేస్తే లోక కళ్యాణం కోసం చేశారు అని చెబితే బూతు. వీళ్ళు ఏం చేసినా లోక కళ్యాణం కోసం, వాళ్ళు ఏంది అట్లా చేస్తున్నారు అని చెప్పి అడిగితే బూతు. ఆర్రే వాట్ ఏ గ్రేట్నెస్, వాట్ ఏ గ్రేట్నెస్. ఎంత గొప్ప గొప్ప మీడియా సంస్థలు, ఎంత గొప్ప గొప్ప రాజకీయ పార్టీలు ఒక చెత్తా చెదారాన్ని ప్రోత్సహించుకుంటూ, పోకిరియలను ప్రోత్సహించుకుంటూ, ఇంకొకరి మీద దరిద్రంగా అసభ్యాతికరంలోనే అసభ్యాతికరమైన అటువంటి ఎడిటింగ్లు రాతలను మళ్ళీ ఇటువంటి వాళ్ళ దృష్టికి వస్తే మళ్ళీ మహిళలు ఎన్నుకొని అటువంటి వాళ్ళకు మద్దతు ఇచ్చుకుంటూ అసలు ఏం రాజకీయాలు చేద్దామని సమాజాన్ని ఎంత భ్రష్టు పట్టిద్దామనుకున్నారో నిజంగా అర్థం కాదు, నిజంగా అర్థం కాదు. అరే మన ఇంట్లో ఆడవాళ్ళను ఏమో అన్నారు అని బహిరంగంగా అసెంబ్లీలో, మరి అంటే స్పెసిఫిక్గా పదాలు మరి లోపల నరేంద్ర లేదు, ఎక్కడ బయట రికార్డెడ్గా అయితే ఎక్కడా కనిపించలేదు. వాళ్ళ ఇంట్లో సరే ఇంకొక ఇంటర్వ్యూలో ఏదో ఎవరో అన్నారని చెప్పి దాన్ని ఎవరు బహిరంగంగా మద్దతు ఇయ్యరు, మనం కూడా ఖండించాం. మన ఇంట్లో ఆడవాళ్ళని అన్నప్పుడేమో మనం కుక్క పెట్టి ఈడవాలి, ఎదుటి ఇంట్లో ఆడవాళ్ళని ఇంకా నీచంగా మాట్లాడుతూ ఉన్నప్పుడేమో ఫోన్ చేసి మద్దతు ఇవ్వాలి, ఫోన్ చేసి సపోర్ట్ చేయాలి. లేకపోతే వాక్ స్వాతంత్రం డెమోక్రసీకి ముప్పు వాటిల్ల కదా, ఎంత అన్యాయం. అందుకే అంటున్నాను ఒక ఏదైనా అవార్డులు పెట్టండి, లేకపోతే ప్రతి సంవత్సరము కూడా ఏదో ఒక పార్టీ తరఫున ట్రస్ట్ తరఫున అవార్డులు ప్రదానం చేయండి. ఆ అవార్డులకు క్వాలిఫికేషన్ జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో స్త్రీలను విచ్చలవిడిగా తిట్టడానికి బేసిక్ క్వాలిఫికేషన్గా పెట్టండి. అందులో ఎవరు పోటీ పడితే వాళ్ళకు మొదటి ప్రైజు, నెక్స్ట్ సెకండ్ ప్రైజు, థర్డ్ ప్రైజు ఇవ్వనున్నా ఇవ్వండి. అప్పుడు కరెక్ట్గా మనసు చల్లగా ఉంటుందేమో.